హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు బౌద్ధ మతానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ, సెల్ఫ్ కంట్రోల్ పవర్ని ఎలా చేసుకోవాలా అనే అంశాన్ని ఉపగుప్తుడు అనే గౌతమ బుద్ధుని శిష్యుని గురించి తెలియజేసే ఒక అద్భుతమైన కథ. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో గౌతమ బుద్ధుని యొక్క శిష్యుడైన ఉపగుప్తుడు ఉండేవాడు. అతను చాలా చిన్న వయసులోనే తన యొక్క ఆలోచన విధానాన్ని కేవలం ఆధ్యాత్మికంగా ఉంచదలుచుకున్నాడు. భౌతిక అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి గౌతమ బుద్ధుడు అందించిన సందేశాన్ని అనేకులకు తెలియజేస్తూ అలా కాలాన్ని కొనసాగిస్తున్నాడు. ఆఖరికి తన వస్త్రధారణలో కానీ, అదేవిధంగా తను తీసుకుంటున్న ఆహార నియమాల్లో కానీ, తన యొక్క క్రమశిక్షణలో కానీ కఠినమైన నిబంధనలతో ఉండేవాడు. ఉపగుప్తుడు ఉదయాన భిక్షయాటనకు పోయి ఆ దొరికిన ఆహారాన్ని తీసుకుని రాత్రిపూట మధురా నగరి గోడ పక్కన పడుకుంటూ ఉండేవాడు. ఆ మట్టిలో పడుకుంటూ ఉండేవాడు. ఇలా ఒకరోజు తను పడుకుంటున్న సమయంలో, నిద్రపోతున్న సమయంలో, రాజ నర్తకి ఒక స్త్రీ లాంతర్ పట్టుకొని తన దారిన తను వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో తన కాలు ఉపగుప్తుని యొక్క ఛాతి మీద తగలడం, వెంటనే ఆమె ఆ లాంతర్ని అతని ముఖం వైపు వేసినప్పుడు అతను ఎంతో అందంగా చక్కగా కనిపిస్తాడు. చాలా అందంగా చక్కని యవ్వన వయసులో ఉన్న ఆ వ్యక్తితో ఏమంటుంది, నువ్వు ఇంత అందంగా చక్కగా ఉన్నావు, ఎందుకు నీకు ఈ కర్మ? నా దగ్గరికి వచ్చేసి, నా దగ్గర నీకు సకల భోగాలు ఉంటాయి, మా ఇంట్లో ఎవరు మగవాళ్ళు కూడా ఉండరు, సంతోషంగా సరదాగా వలపు తీరుదాం, సంతృప్తిగా లైంగికంగా శృంగారపరంగా మనం ఉందాం, ఆ వ్యక్తిని ప్రేరేపించింది. అయితే ఉపగుప్తుడు ఈ భౌతిక ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి సెల్ఫ్ కంట్రోల్ ఈ యొక్క నిగ్రహ శక్తి ద్వారా ఆమెతో ఈ విధంగా అన్నాడు. నువ్వు నర్తకీగా అనేక మంది పురుషుల్ని కలిసి ఉంటావు, కానీ నేను ఆధ్యాత్మిక అంశంలో ఉన్నాను, ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉన్నాను, నా మనసును నేను చెడగొట్టుకోను. అయితే నేను నీకు పండే కాలం వస్తుంది, ఒక కాలం, ఆ పండే కాలం రోజు నేను నిన్ను ఖచ్చితంగా తప్పక కలుస్తాను అని ఉపగుప్తుడు చెప్పాడు. ఆ స్త్రీ ఆ నర్తకి ఎంత ప్రేరేపించినా కూడా తను నిగ్రహ శక్తితో నీ దారిని నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా చెప్పాడు. ఆమె ఏమి చేయలేక నిరాశగా తన దారిలో తను ఇంటికి వెళ్ళిపోయింది. పెరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక స్త్రీని సంతలో, అలా ఆ సంత ఆ ఎంట్రన్స్లో ఆమెను అక్కడ కింద పడుకోబెట్టినారు. ఎవరూ ఆమెను తాకట్లేదు, ఎవరూ ఆమె దగ్గరికి వెళ్ళట్లేదు. అయితే ఒక వ్యక్తి వచ్చి ఆ స్త్రీని తన ఒడిలో పెట్టుకొని తన దగ్గరున్న ఆ యొక్క పవిత్ర జలాన్ని తీసుకుని ఆమె మీద చల్లుతూ ఆమెకు సేవ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ ఆ వ్యక్తితో ఇలా అన్నది, ఎవరు నాయన, నువ్వు ఎవరు? నన్ను కనీసం, నా శరీరాన్ని ఇప్పుడు అందరూ అసహించుకుంటున్నారు, ఒకప్పుడు అందరూ నా శరీరం కోసం ఆశపడ్డారు, ఇప్పుడు నా శరీరాన్ని అసహించుకుంటున్నారు, ఎవరు నన్ను తాకట్లేదు, నా దగ్గరికి కూడా రావట్లేదు, నువ్వెందుకో ఇంత ప్రేమగా నా దగ్గరికి వచ్చి ఈ యొక్క జలాన్ని ఇచ్చి, పవిత్ర జలాన్ని ఇచ్చి నన్ను కాపాడాలనుకుంటున్నావు, అసలు ఏంటి నీ ఉద్దేశం అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఒకరోజు రాత్రి మధురా నగరి గోడ దగ్గర నన్ను ఛాతితో ఈ విధంగా తాకి ఈ విధంగా లాంతర్ను వేసిన ఆ వ్యక్తి ఆ ఉపగుప్తుడిని నేనే. నేను నీకు చెప్పాను, పోయే కాలం వస్తున్న రోజు నేను కలుస్తాను, పండే కాలం వస్తున్న రోజు నేను కలుస్తాను, ఈరోజు ఇది నీకు పండే కాలం, నువ్వు చావుకి చాలా దగ్గరయ్యావు, నీకు ఇక చావు నిన్ను ఆహ్వానిస్తుంది, ఏ వ్యక్తి నిన్ను తాకలేరు. కానీ ఉపగుప్తుడు తన శక్తితోనూ తన మహిమతోనూ అదేవిధంగా తన ఆలోచన వైఖరితోనూ ఆమెను కూడా మార్చడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, అందుకని సెల్ఫ్ కంట్రోల్ పవర్, ఇంద్రియ నిగ్రహ శక్తిని మనము పెంచుకోవడం ద్వారా మన జీవితంలో సక్సెస్ఫుల్గా మారడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, మీ డాక్టర్ సురేష్ బాబు.